రతన్ టాటా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ టాటా సంస్థలను అత్యున్నత స్థానానికి చేర్చిన ఒక మేధావి ఇతని వయసు ప్రస్తుతం ఎనభై రెండేళ్లు అయినా కూడా ఎంతో చలాకిగా ఉంటారు చిరునవ్వులు చిందించే ఒక గొప్ప వ్యక్తి అంతేకాదు అతను ఒక బ్రహ్మచారి అనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు రతన్ టాటా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గొప్ప గుణం కలవాడు ఎంత సంపాదించినా సరే నేర మీదే ఉండాలి అన్నది మరిచిపోని వ్యక్తి అయితే రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్నలు చాలా మంది లేవనెత్తారు దీని గురించి తెలుసుకోవాలి అంటే రతన్ టాటా లవ్ స్టోరీ అందరికీ తెలియాల్సిందే ఇది ఎవరికీ తెలియదు అయితే హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పుకొచ్చాడు హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఈ విషయాలను తమ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది పెళ్లి దాకా ఆయన ప్రేమ కథ అందరి మనసులను హత్తుకుంటోంది రతన్ టాటా చిన్నతనం చాలా సంతోషంగా గడిచిపోయేది రతన్ టాటా అతని అన్నలు పుట్టిన పదేళ్లకు గాని పుట్టలేదు ఆ తర్వాత అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో కొంత ఇబ్బంది కూడా పడ్డారు అయితే సూటిపోటి మాటలు కూడా వినాల్సి వచ్చింది ఇప్పటి మాదిరిగానే అప్పట్లో విడాకులు తీసుకోవడం అంటే సాధారణ విషయం కాదు కదా ఆ తర్వాత రతన్ టాటా అమ్మ మరో వివాహం చేసుకున్నారు రతన్ టాటా మాత్రం తన నానమ్మ వద్ద పెరిగాడు రతన్ టాటా వాళ్ళ అమ్మ చేసిన పనికి చాలా మంది సూటిపోటి మాటలు మాట్లాడేవారట కానీ రతన్ టాటా ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించకూడదని తన నానమ్మ చెప్పిన విధంగానే నడుచుకునేవాడు ఇక రతన్ టాటా అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు నాన్నకు ఇష్టం లేకున్నా కూడా ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సఫలీకృతమయ్యారు ఆ తర్వాత లాస్ ఏంజల్స్ లో జాబ్ దొరికింది రెండేళ్లు అక్కడే పనిచేశారు నచ్చిన జాబ్ చేశారు ఎంతో ఇష్టపడి కారు కొనుక్కున్నాడు తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటే వెళ్లిపోయాడు రతన్ టాటాని ఎంగేజ్ లో చూస్తే ఏ అమ్మాయి అయినా ఫిదా కావాల్సిందే అయితే రతన్ టాటా ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు లాస్ ఏంజల్స్ లో జాబ్ చేస్తున్న సమయంలో ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు ఆ అమ్మాయి కూడా రతన్ టాటాను ఎంతగానో ఇష్టపడింది అయితే పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు అయితే కొంతకాలం వేచి చూద్దాం అనుకున్నారు ఇద్దరు ఎందుకంటే అప్పటికే ఏడేళ్ల నుంచి నానమ్మకు ఆరోగ్యం సరిగా బాగుంటం లేదు నేను ఇండియా వెళ్ళాలి అని చెప్పాడు ఆమెతో ఆమె కూడా అందుకు సరే అంది ముందుగా రతన్ టాటా అక్కడి నుంచి బయలుదేరి ఇండియా వచ్చేసాడు అయితే ఆమె ఇండియాకు రావటం కుదరలేదు తాను లవ్ చేసిన అమ్మాయి తన కోసం భారత్ వచ్చేస్తుందని అనుకున్నాడు రతన్ టాటా కానీ ఆ అమ్మాయి రతన్ టాటాను ఇష్టపడినా సరే రాకపోవడానికి చాలా ఉన్నాయి ఆ సమయంలో అంటే రతన్ టాటా లవ్ స్టోరీ నడిచేటప్పుడే భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతోంది అప్పుడే ఈయన అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు అయితే టాటాను లవ్ చేసిన అమ్మాయిని ఇండియా పంపించేందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది వారి ప్రేమ పెళ్లి దాకా వెళ్లకుండా పెటాకులైపోయింది ఇక మొత్తంగా రతన్ టాటా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిందో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం పెళ్లి చేసుకోవడమే మానేశారు బ్రహ్మచారిగానే మిగిలిపోయారు ఎంతైనా ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ కదా అన్న సూత్రం రతన్ టాటాకు బాగా పనిచేసింది చిన్న వయసులోనే తల్లిదండ్రుల విడాకులు ఆపైన ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వంటి సంఘటనలు రతన్ టాటా మనస్ మార్చేసి ఉంటాయని చాలా మంది అంటూ ఉంటారు అయితేనే రతన్ టాటా బిజినెస్ పై ఫోకస్ పెట్టాడు ఏకదాటిగా విరామం లేకుండా టాటా గ్రూప్ ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లాడు టాటా కష్టాలు ఎదుర్కోలేదు అని మాత్రం అనుకోవద్దు వ్యాపార సమయంలో టాటా చాలా అవరోధాలు ఎదుర్కొన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ఆవిష్కరించారు ఆ కార్లు విడుదలైన మొదటి ఏడాదే ఫెయిల్ అయ్యారు కానీ అంతకు అంత సక్సెస్ చేసి ప్రతి దాన్ని కూడా ఒక పాఠంగా నేర్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగాడు టాటా ఇక టాటా ఆలోచించే ప్రతి ఒక్కటి కూడా మధ్య తరగతి వాడికి ఏమీ కావాలి అని అందుకే ఆ ఆలోచనల నుంచే నానో కార్ పుట్టుకొచ్చింది ఇక కంపెనీ లాభాల్లో యాభై శాతానికి పైగా సామాజిక సేవకు మాత్రమే ఖర్చు చేస్తారు టాటా దేశంలో మారుమూల ప్రాంతంలో ఉండే పిల్లలందరూ కూడా చదువుకోవడానికి టాటా ట్రస్ట్ స్కాలర్షిప్లు వస్తూ ఉంటాయి ప్రస్తుతం టాటా తొంభై ఆరు సంస్థల వరకు నడుపుతున్నారు ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ కూడా లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా లీడ్ చేస్తూ ఉంటారు ఒక బిజినెస్ మ్యాన్ ఉండే గర్వం ఆయనలో ఏ కోసనా కనిపించదు ఎందుకంటే అతనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అతను అతని కంపెనీలో పనిచేసే ఉద్యోగే టాటా జీవితంలోకి అనుకోకుండా వచ్చి చేరాడు ఈ ఫోటోలో రతన్ టాటా భుజంపై చేయి వేసి ఉన్నాడు కదా ఆ వ్యక్తి ఆయన మనవడు కాదు ఆయనకు సపోర్ట్ గా కూడా నిలబడలేదు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి రతన్ టాటాకి స్వయంగా ఫ్రెండ్ అవును అంత ఉన్నా సరే ఇంత ఫ్రెండ్ ఎలా వచ్చాడు అనేది తెలుసుకోవాలంటే దీని వెనుకున్న కథ తప్పకుండా వినాల్సిందే ఈ ఫోటోలో మీరు చూస్తున్న కుర్రాడి పేరు శాంతను నాయుడు ఇతను రెండు వేల పద్నాలుగులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని టాటా సంస్థలో ఉద్యోగానికి చేరాడు అయితే ఓ రోజు ఆఫీస్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు మార్గం మధ్యలో రక్తపు మడుగులో ఓ కుక్క విలవిలలాడుతూ పడిపోయి ఉంది అయితే ఆ కుక్కను ఎవరో ఢీకొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు శాంతను నాయుడికి ఆ కుక్కను చూడగానే చాలా జాలి వేసింది వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు ఆ కుక్కను హాస్పిటల్ కి తీసుకువెళ్లి బ్రతికించాడు అయితే రోజుకి ఇలా ఎన్ని కుక్కలు అని శాంతనుకి అనుమానం వేసింది వెంటనే ఏదో ఒకటి చేయాలి భావించి ఒక ఆలోచనతో తన ఫ్రెండ్స్ వెళ్ళాడు ఆ ఒక్క ఐడియా అతని జీవితమే మారేలా చేసింది కుక్కలు రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా శాంతను తన స్నేహితులతో కలిసి వివిధ రంగులతో కలిపిన ఒక బెల్ట్ తయారు చేశాడు ఆ బెల్ట్ కుక్క మెడలో వేస్తే అవి రోడ్డు ప్రమాదానికి గురికావు ఎందుకంటే రోడ్డు మీదకి అవి రాగానే వాహనదారుడి కళ్ళకు ఆ బెల్ట్ రిఫ్లెక్ట్ అయ్యి అతన్ని కాస్త డిస్టర్బ్ చేస్తుంది సో ఈ లోపు అతను స్లో అవటం గానీ ఆ కుక్కను గమనించడం గానీ చేస్తాడు అలా శాంతనుకి తన దగ్గరున్న డబ్బులు మొత్తం ఆ బెల్ట్లను తయారు చేసి తనకు కనిపించిన కుక్క కల్లా మెడలో వేసాడు అయితే అనుకోకుండా ఆ బెల్టులకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అది ఎంతలా అంటే ఆ బెల్ట్లు మాకంటే మాకు కావాలంటూ ప్రతి ఒక్కరూ కూడా అడగడంతో అతని ఆనందానికి అవధులు లేవు అయితే దీన్నే బిజినెస్ గా బిల్డ్ చేయాలంటే చాలా నిధులు కావాలి ఆ నిధులు లేక ప్రాజెక్టు గురించి పక్కకి తప్పుకుంటున్న విషయాన్ని తన తండ్రికి చెప్పాడు అయితే తండ్రి ఏమాత్రం ఆలోచించకుండా ప్రాజెక్టులో ఫండింగ్ చేయాలని రతన్ టాటాకు లేఖ రాయమని సూచించాడు అయితే రతన్ టాటా ఎక్కడా నేనెక్కడా అసలు నన్ను గుర్తిస్తాడా అనుకుంటేనే తన తండ్రి చెప్పాడు కదా అని ఒక లెటర్ రాశాడు ఇంకేముంది తన స్వహస్థలతో టాటా ఆఫీస్కి పోస్ట్ కూడా చేసేశాడు దాదాపు రెండు నెలల తర్వాత టాటా దగ్గర నుంచి ఒక రిప్లై వచ్చింది ఓసారి ముంబై ఆఫీస్ కు రావాలని ఆ లెటర్లో ఉంది అంతే ఆ లెటర్తో శాంతను లైఫ్ మారిపోయింది ముంబైలో రతన్ టాటా ఆఫీస్కి వెళ్లిన శాంతనుకు అతను మోగ ఎంతటి ప్రేమను కురిపిస్తున్నాడో అర్థమైంది అంతేకాదు రతన్ టాటా కూడా మోగ ఎంతటి ప్రేమను చూపిస్తున్నాడో శాంతనుకు అర్థమైంది నీ ఐడియా చూశాను చాలా బాగుంది మహా అద్భుతం రోడ్డుపై మోగజీవాలను నువ్వు కాపాడుతున్నావంటే నీలో గొప్ప విషయం ఉంది నీ మనసు చాలా మంచిది అని ఆ కుర్రాడికి చెప్పాడు ఆ తర్వాత నీకు ఫండింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రతన్ టాటా చెప్పడంతో మోటో పావాస్ అంటూ ఓ కంపెనీని ప్రారంభించాడు అయితే ఆ కంపెనీని తన స్నేహితులు నిర్వహిస్తుండగానే ఇక శాంతను విదేశాలకు వెళ్ళిపోయాడు తను విదేశాలకు వెళ్ళడానికి కూడా మరో కారణం ఉంది రతన్ టాటా చదువుకున్న క్యార్నల్ యూనివర్సిటీలోనే శాంతనుకు కూడా సీట్ వచ్చింది అందుకే అతను కావాలని పట్టుబట్టి మరీ అక్కడే చదవాలని నిర్ణయించుకున్నాడు ఇక రతన్ టాటాను వదిలి శాంతను వెళ్ళిపోయాక వీరి బంధం మరింత బలపడింది రతన్ టాటా రూపంలో నాకు మంచి మిత్రుడు దొరికాడు కానీ నేను విదేశాలకు వెళ్ళక తప్పదు అని భావించి రతన్ టాటాని వదిలి వెళ్ళాడు తన చదువు పూర్తి కాస్తున్న సమయంలో కొన్ని రోజుల్లో నా గ్రాడ్యుయేషన్ డే అని చెప్పడం జరిగింది మాటల సందర్భంలో ఇలా జరగడంతో శాంతను గ్రాడ్యుయేషన్ డే రోజు శాంతనుకి చెప్పకుండానే రతన్ టాటా అక్కడికి వెళ్ళాడు స్వయంగా అతని చేతుల మీదే తన గ్రాడ్యుయేషన్ పట్టాన్ని తీసుకున్నాడు ఏదో మాటల సందర్భంలో గ్రాడ్యుయేషన్ డే అని చెప్పగానే నా కోసం ఇక్కడ దాకా వచ్చారా అని ఎంతో ఆనందంతో అతనిని కౌగిలించుకున్నాడు శాంతను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రతన్ టాటా శాంతనుని ఒక మాట అడిగేశాడు భారత్ తిరిగి వచ్చాక నా బిజినెస్ అసిస్టెంట్గా పనిచేస్తావా అని అన్నాడు అంతే శాంతను కళ్ళలో నీళ్లు ఒక్క నిమిషం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఒక్క లెటర్తో నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని శాంతను కన్నీరు పెట్టుకున్నాడు ఇక నిజం చెప్పాలంటే ఈ గొప్పతనం అంతా కూడా రతన్ టాటా శాంతనులోని వినూత్న ధాయాగుణం రతన్ టాటాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో అలాంటి లక్షణాలు ఎక్కడా రతన్ టాటాకి కనిపించలేదట ఒక పక్క పని చేసుకుంటూనే మరోపక్క సహృదయంతో మెదిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ నేచర్ కలిగిన వాడు రతన్ టాటా అందుకనే శాంతనులో తనను తాను చూసుకున్నాడట బిజినెస్ అసిస్టెంట్ గా రోజు అతడికి సేవ చేసేవాడు శాంతను మీటింగ్స్ ఉంటే నోట్స్ రాసుకోవటం రతన్ టాటాకు ఆ రోజు విషయాల గురించి చర్చించటం అలాగే ఆ రోజు ఏం చేయాలో కూడా చెప్పటం ఇలా చేసుకుంటూ ఉండేవాడట ఇక రతన్ టాటా గురించి చెప్పాలి అంటే చాలా ఫోకస్డ్ మనిషి ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు విరామాలు తీసుకోకుండా పని చేస్తూ ఉండటం ఆయన నైజం ఇంత వయసు వచ్చినా కూడా చాలా ఎనర్జెటిక్ గా పనిచేస్తాడని శాంతను చెప్పుకొచ్చాడు ఇక పని పక్కన పెడితే మాత్రం వీళ్ళిద్దరిని అస్సలు ఆపలేము ఇద్దరు కలిసి యాక్షన్ కామెడీ సినిమాలు ఇష్టపడతారు అదే పనిగా చూస్తూ ఉంటారు ఇక లో వచ్చే ఫౌడా అనే టీవీ సిరీస్ ను రతన్ టాటా వదలకుండా చూస్తాడట శాంతను చేపట్టిన మోటా పాస్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు నాలుగో దశకు విస్తరించింది అది ఇంతకు ఇంత పెరుగుతూ పోతుంది ఇక మొత్తంగా శాంతను చెప్పేది ఏమిటంటే నాకేదైనా కష్టం అనిపిస్తే నేను మొదట ఫోన్ చేసేది రతన్ టాటాకే నా కోసం ఆయన ఎప్పుడు ఉన్నారు నేను కూడా ఆయనకో అలాగే ఉండాలి అనుకుంటున్నాను అని శాంతను తెలియజేశారు ఏది ఏమైనా ఈ గొప్ప క్రెడిట్ అంతా కూడా రతన్ టాటాకే ఇవ్వాలి తాను కోరుకుంటే కొండ మీద కోతి కూడా వస్తుంది చుట్టూ వందల మంది పనివాళ్లు దాదాపుగా ఆరు లక్షల మందికి జీతాలు ఇస్తూ ఉంటాడు రతన్ టాటా ఇలా ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించినా సరే నేను నేలను మరిచిపోను అని బ్రతికేస్తూ ఉంటాడు రతన్ టాటా మరి ఇదంతా కూడా రతన్ టాటా గొప్పతనమే కదా కానీ శాంతను మాత్రం చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి రతన్ టాటా లాంటి గొప్ప ఫ్రెండ్ దొరికాడు అలాంటి అదృష్టం ఎవ్వరికీ రాదు అనేది మాత్రం నిజం ఒక మాటలో చెప్పాలంటే టాటా డబ్బున్న వాడిలో మాత్రమే కుబేరుడు కాదు మంచితనంలో కూడా ఆయన అపర కుబేరుడు ఈ విషయంలో టాటాకు ఎవరు సాటి రారు మరి మీరే అంటారా కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మరి టాటా కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి